Right, welcome to Rajesh Lecture. Today our topic is directional derivative in vector differentiation. So on the vector differentiation problem, which is a directional derivative. And find the directional derivative of del dot del pi, and this means del square and the at the point 1 comma minus 2 comma 1 in the direction of the normal to the surface x y square z equal to 3x plus z square, where pi equal 2x cube y square z power 4. Okay. Right, this is also very most important and the right solution here. Given pi equal to 2x cube y square z power 4, right, let g equal to del dot del pi and then del dot pi bar dou pi by dou x plus j bar dou pi by dou y plus k bar dou pi by dou z and చెప్పేసి తీసుకున్నాం. Del dot I bar dou pi by dou x and 3 to the 6 x square y square z power 4 plus j bar e 2 ముందుకు వస్తే 4 x cube y z power 4 plus k bar e 4 ముందుకు వచ్చే అనుకోండి 8 x cube y square z క్యూబ్. ఇప్పుడు డెల్ అంటే ఏంటి? మళ్ళీ మనకి డెల్ అంటే ఏమని చెప్పుకోవచ్చు? ఐ బార్ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో బై డో వై ప్లస్ కే బార్ డో బై డో జెడ్. అర్థమవుతుందండి, పై రాదండి. డెల్ అంటే ఓన్లీ ఐ బార్ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో బై డో వై ప్లస్ కే బార్ డో బై డో జెడ్ అంతేనండి. రైట్ రైట్ జీ ఈక్వల్ ఏమన్నా డెల్ డాట్ డెల్ పై కదా. రైట్, ఇప్పుడు ఐ డాట్ ఐ 1 అవుతుంది. డో బై డో ఎక్స్ ఇంటూ దట్ ఈక్వల్ dou by dou x into 6x square y square z power 4 plus dou by dou y into 4x cube y z power 4 plus dou by dou z into 8x cube y square z cube. Okay, right? Put dou by dou x as the amount in the 12x y square z power 4 plus 4x cube z power 4 plus 3 8s are 24 x cube y square z square. ఇదేంటి? జి. మొత్తం ఏంటి? జి అండి. ఓకే రైట్. నౌ గివెన్ సర్ఫేస్ ఈజ్ ఎఫ్ ఈక్వల్ ఎక్స్ వై స్క్వేర్ జెడ్. మనకు ఇంకో ఫంక్షన్ ఇచ్చారు కదండి చివరిలో, టు ద నార్మల్ ఆఫ్ ద నార్మల్ టు ద సర్ఫేస్ అని ఇచ్చారు కదండి. రైట్, x y square z minus 3x minus z square. ఇప్పుడు దీని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ వై జెడ్ చేద్దాం. డో ఎఫ్ బై డో ఎక్స్ చేస్తే వై స్క్వేర్ జెడ్ మైనస్ 3, డో ఎఫ్ బై డో వై చేస్తే 2x వై జెడ్, డో ఎఫ్ బై డో జెడ్ చేస్తే ఎక్స్ వై స్క్వేర్ మైనస్ 2z. నౌ normal to the surface is del f that equal to I bar dou f by dou x plus j bar dou f by dou y plus k bar dou f by dou z I bar y square z minus 3 plus j bar 2x y z plus k bar x y square minus 2z. But what is point here? What is the point del f here? 1 minus 2 1 1 minus 2 1 that equal to I bar x no chota 1, y no chota minus 2, z no chota 1 apply jayandhi. Minus 2 whole square 1 minus 3 2 into 1 minus 2 1 plus k bar 1 into minus 2 whole square minus 2 into 1 that equal to 4 minus 3 1 I bar minus 4 j bar 4 minus 2 plus 2 k bar plus 2 k bar. Right, next and del g. ఓకే, డెల్ జీ డెల్ అంటే ఐ బార్
dou by dou x plus j bar dou by dou y plus k bar dou by dou z into g means here dot into one dot and then and g means 12 x y square z power 4 plus 4 x cube z power 4 plus 24 x cube y square z power 4. ఇదేంటి మనకి ఇది జీ. ఇప్పుడు దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ వై జెడ్ అప్లై చేయాలి. ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ చేస్తే డో బై డో ఎక్స్ ఎక్స్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ అనేది 1 అయితే 12 వై స్క్వేర్ జెడ్ పవర్ 4 ఐ బార్ 12 వై స్క్వేర్ జెడ్ పవర్ 4 ప్లస్ ఇక్కడ వై లేదు కదండి మరి ఈ టర్మ్ ఏమవుతుంది మరి మనకి ఈ టర్మ్ ఇక్కడ వై లేదు కాబట్టి టర్మ్ కంప్లీట్గా విత్ రెస్పెక్ట్ వై చేస్తే ఈ టర్మ్ కంప్లీట్ జీరో అయిపోతుందండి అంతేనా రైట్ హియర్ డో బై డో ఎక్స్ రైట్ ఒకసారి ఎక్స్తో దీని చేస్తే ఇది వచ్చింది సింపుల్గా ప్లస్ మళ్ళీ ఒకసారి ఎక్స్తో చేద్దాం దీన్ని 12 ఎక్స్ స్క్వేర్ జెడ్ పవర్ 4 మళ్ళీ ఎక్స్తో ఒకసారి దీని చేస్తే 24 ఎక్స్ క్యూబ్ రైట్ అంటే ఎంత వస్తుంది 72 ప్లస్ 72 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ మొత్తం ఇదంతా ఒకసారి డో బై డో ఎక్స్ కంప్లీట్ చేసాం ప్లస్ జే బార్ డో బై చేస్తే 12 24 ఎక్స్ వై జెడ్ పవర్ 4 ఇక్కడ వై లేదు కాబట్టి టర్మ్ 0 ప్లస్ 24 48 ఎక్స్ క్యూబ్ వై జెడ్ పవర్ 4 నెక్స్ట్ ప్లస్ కే బార్ మళ్ళీ డో బై డో జెడ్ ఇదంతా 12 4 48 ఎక్స్ వై స్క్వేర్ జెడ్ క్యూబ్ 4 4 ప్లస్ 16 ఎక్స్ క్యూబ్ జెడ్ క్యూబ్ ప్లస్ 24 2 అండి స్క్వేర్ అండి ఇక్కడ స్క్వేరు ఇంకో స్క్వేర్ స్క్వేర్ అనేది రాసింది ఇక్కడ కూడా స్క్వేర్ అండి ఇది రైట్ ఇంకా మన 48 ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఇక్కడ వైని చేస్తే డో బై చేస్తే 48 ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ వై జెడ్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై ఏమంటే 2 వస్తుంది కాబట్టి ఇక్కడ జెడ్ వస్తుందండి రైట్ ఇక మళ్ళీ క్లియర్గా అండి డో బై డో ఎక్స్ తోటి మొత్తాన్ని ఒకసారి మల్టిప్లై చేసాము ఎక్స్ అనేది 1 అవుతుంది 12 y² జెడ్ పవర్ 4 నెక్స్ట్ 3 4 12 ఎక్స్ స్క్వేర్ జెడ్ పవర్ 4 నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ అండి ఇది జెడ్ నేను మర్చిపోయాను 3 24 72 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ అండి ఇది నెక్స్ట్ ప్లస్ జే బార్ డో బై తోటి మళ్ళీ మూడింటిని మల్టిప్లై చేయాలి చేస్తే 12 2 24 ఎక్స్ వై జెడ్ పవర్ 4 ఇక్కడ వై లేదు కాబట్టి 0 48 24 2 48 ఎక్స్ క్యూబ్ వై జెడ్ స్క్వేర్ నెక్స్ట్ మళ్ళీ డో బై డో జెడ్ తోటి మళ్ళీ మూడింటిని మల్టిప్లై చేస్తే 12 4 48 ఎక్స్ వై జెడ్ స్క్వేర్ జెడ్ క్యూబ్ నెక్స్ట్ ఇది 4 4 16 ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ జెడ్ క్యూబ్ సారీ ఇక్కడ 2 24 48 ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ జెడ్ అంతేనా అండి రైట్ ఇప్పుడు మన ఇది దీన్ని డెల్ జీను మనం వేరే దాన్ని మల్టిప్లై చేస్తే ఏంటది డెల్ ఎఫ్ని ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే మరి మనకి డైరెక్షనల్ డెరివేటివ్ వస్తుంది డైరెక్షనల్ డెరివేటివ్ వచ్చే ముందు దీన్ని ఏం చేయాలి డెల్ జీ దగ్గర ఏం చేయాలి మళ్ళీ ఇప్పుడు మనం పాయింట్ అప్లై చేయాలి డెల్ జీకి ఓకే డెల్ జీ పాయింట్ ఏంటి 1 -2 1 ఓకే రైట్ ఇప్పుడు ఐ బార్ ఏంటి 12 -2 2 1 ప్లస్ 12 1 1 ప్లస్ 72 1 -2 2 1 ఓకే ప్లస్ జే బార్ 24 1 -2 1 ప్లస్ 48 1 -2 2 1 ప్లస్ కే బార్ 48 1 -2 2
into 1 plus 16, 1 into 1 plus 48 into 1 into minus 2 whole square into 1. చూడండి ఇక్కడ మనం వన్లు అప్లై చేసే దగ్గర అక్కడ నేను పవర్స్ రాయట్లేదు, ఎందుకంటే మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఓన్లీ మైనస్ టూ దగ్గర మాత్రమే మీకు స్క్వేర్లు ఉన్నాయా క్యూబ్లు ఉన్నాయా మైనస్ టూ దానికి మాత్రమే పవర్స్ పెట్టాను, మిగతా వాటికి పెట్టలేదు, ఎందుకంటే వన్కి ఎంత పవర్ ఉన్నది వన్నే కదండి. ఓకే రైట్, 12 4 48 ప్లస్ 12 4 72, 48 ప్లస్ 12 ఎంత వస్తుందండి, 48 ప్లస్ 12 60 వస్తుంది, 61 ప్లస్ 72 4 8 4 7 28 28 60 8 14 1 348 వస్తుంది ఫస్ట్ది. ఓకే ఫస్ట్ 348, 48 ప్లస్ 72 48 48 12 24 2 48 మైనస్ 48 ప్లస్ మైనస్ మైనస్ 2 16 48 16 1 2 4 8 96 - 96 - 48 మనకేమొస్తుంది మైనస్ 144 వస్తుందండి. రైట్, ఇది ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్ నెక్స్ట్, 348 ఐ బార్ మైనస్ 144 జే బార్ ప్లస్ 400 కే బార్ దస్ ద రిక్వైర్డ్ డైరెక్షనల్ డెరివేటివ్ directional derivative, right, this del g dot n bar mod n bar. Okay, that equal del g dot n bar and a I bar minus 4 j bar plus 2 k bar by under root of 1 square ప్లస్ మైనస్ 4 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. రైట్, దట్ ఈక్వల్ 348 ఐ బార్ మైనస్ 144 జే బార్ ప్లస్ 400 కే బార్ డాట్ ఐ బార్ మైనస్ 4 జే బార్ ప్లస్ 2 కే బార్ బై అండ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 16 ప్లస్ 4 21. రైట్, 348 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 144 ఇంటూ 4 ప్లస్ 2 4 800 బై రూట్ 21. ఓకే రైట్, ఆల్ ప్లస్ దట్ ఈక్వల్స్ 348 16 1 17 1 576 800 4 1. ఓకే 512 1 రైట్ 8 8 16 17 1724. రైట్, 1724 బై రూట్ 21. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దీంట్లో ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా. రైట్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్, జాగ్రత్త చేయండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. రైట్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.